జిన్నా మూవీ టీజర్ వచ్చింది అండ్ సాంగ్ రిలీజ్ అయింది, ఎట్లా అనిపిస్తుంది అన్న? సినిమా వస్తుంది కదా. సినిమా అయితే ఇది మన డీ ఉందా, డీ రెడీ దూసుకెళ్తా అంటే మంచి కామెడీ సినిమాలు కదా, ఆ వాటిని మించిన రేంజ్ అవుతుంది. చిన్నప్పుడు జున్ను తిన్నారా? జున్ను 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 పాలు, జున్ను పాలు గేదె పుట్టంగానే పాలు వేడి చేస్తారు, అంత స్వీట్గా ఉంటుంది నాకు తెలిసి, అంత కామెడీగా ఉంటుంది. అలాగే గున్నా గున్నా మామిడి అనే సాంగ్ విన్నారా? ఎంత 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 హిట్ అయింది ఆ సాంగ్, అంతకు మించిన హిట్ అవుతుంది జిన్నా అనే సినిమా. అన్నయ్య ఎందుకో కొంచెం పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి సినిమా ఆపేసుకుని మంత్ ఎండింగ్కి వస్తున్నాడు. సో ఎవరు లేని సందర్భం చూసుకొని మా కొడదామని చూస్తున్నాడు. అంటే ఇప్పుడు 25th రిలీజ్ అవ్వాల్సిన సినిమా 21st రిలీజ్ పోస్ట్పోన్ అయింది. అంటే వాళ్ళకి గౌరవించేనా ఇదంతా? వాళ్ళకి భయపడి చేశారా? భయపడి చేశారని మీరు కావాలని వదంతులు సృష్టిస్తున్నారు. మీ యూట్యూబ్ వల్ల మీద నేను కేసేస్తా. భయపడి ఎవరు పక్కకు తప్పుకోరు, వాళ్ళకు పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పేసి గౌరవం ఇచ్చేసి పక్క తప్పుకున్నాడు. అలాగే మంత్రి ఎటు పోట్లేడు మంత్రి మోహన్ బాబు కూడా చాలా పెద్దోడు కదా. ఎవరు మోహన్ బాబు? మోహన్ బాబు సినిమా కాదు కదా జిన్నా, మంచి విషయం. కొడుకు సినిమా కదా? కొడుకు సినిమానే, కొడుకు సినిమానే. అదే మోహన్ బాబు కూడా ఆయనకు సపోర్ట్ చేసేడేమో, అరే మన వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, నావా నాకు అన్నల తమ్ము లాంటి వాళ్ళు. సో వాళ్ళ సినిమా టైంలో నువ్వు వేయకు, ఒకళ్ళు నీ సినిమా బాగున్నా కానీ వాళ్ళ సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ సినిమాకి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అతను కూడా కొంచెం మంచి చెప్పే ఉంటాడు, ఎందుకంటే క్రమశిక్షణకు మారిపోయారు మోహన్ బాబు అంటారు. వాళ్ళ కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా చాలాసార్లు చెప్పింది మా నాన్న ఒక మిలిటరీ కమాండర్ టైప్లో అని చెప్పేసి. సో అతను కూడా కొంచెం మంచి హితబోధ చేసి ఉంటాడు జిన్నాకు, అలాగే మంచి విషయానికి. సో అతను కూడా అది ఆలోచించుకొని మంత్ ఎండింగ్ వరకు వస్తున్నాడు, మంచి సినిమా మనకు వస్తుంది ఖచ్చితంగా హిట్ అవుద్ది. వీళ్ళతో పాటు వచ్చి కలెక్షన్లు తగ్గుతాయి కదా భయ్య. సో అతను కూడా మంచి ఆలోచన, మళ్ళీ ఆల్రెడీ లక్ష్మీ ప్రసన్న మూవీ, సో మంచి బ్యానర్లో మంచి మూవీ రాబోతుంది. జిన్నా జున్ను లాంటి సినిమా, అలాగే గున్నా గున్నా మామిడి అనే పాట అలా పెడితే బాగుండేది, లేకున్నా కానీ ఆ పాటకి బయట జనాలు రష్మి కూడా జబర్దస్త్లో ఎలా గున్నా గున్నా మామిడి అని ఎలా స్టెప్లు వేస్తుందో ఇట్ట ఇట్ట అనుకుంటా. అటువంటి స్టెప్స్ జిన్నా సినిమా విడుదలైనప్పుడు పాయల్ రాజ్పుత్ చేసింది ఈ సినిమాలో ఎలా ఉంటుందంట? పాయల్ రాజ్పుత్ అది సినిమా ఆర్ఎక్స్100 సినిమా ఉంది కదా, అది చాలామంది యూత్ చూసి పిక్చర్లు అయిపోయారు. ఈ సినిమాలో కూడా ఆ రేంజ్లో చూపిస్తుండొచ్చు. అలాగే సన్నీ లియోన్ ఉంది కాబట్టి ఇంకా ఐటెం సాంగ్కి మంచి కామెడీకి మంచి, మరి అది ఇది దయ్యాల్లాగా చూపిస్తున్నా నాకు తెలిసి సన్నీ లియోనే ఉన్నట్టుంది దయ్యం. ఫుల్ లెంత్ ఐటమ్ సాంగ్ ఉండదా అన్న? సినిమా మొత్తం ఐటమ్ సాంగ్స్ పెట్టుకుంటావా? ఇక నువ్వు నేను వెళ్ళి పండుకొని సొంగగారు కూడా కూర్చోవాలి సినిమాలో. ఏన్న కోసం వెళ్తున్నావా లేకపోతే సన్నీ లియోన్ కోసం? సన్నీ లియోన్ కోసం, పాయల్ రాజ్పుత్ కోసం వెళ్ళండి. సన్నీ లియోన్ కోసం వెళ్తున్నాడు. మా మంచి అన్న కోసం వెళ్తా, విష్ణు కోసం వెళ్తా, మోహన్ బాబు కోసం వెళ్తా, కానీ హీరోయిన్ల కోసం నేను సినిమాలు చూడండి. హీరోయిన్ల కోసం సినిమాలు చూస్తే పోయా సపరేట్గా వస్తాయి ఇక. నెక్స్ట్ యశోదాన్ రాబోతుంది, అటువంటి సినిమాలు చూస్తా. రీసెంట్ మధ్య మన గురి సురేష్ సినిమా వచ్చింది, అటువంటి సినిమాలు చూస్తాను. కానీ హీరోయిన్ల కోసం, హీరోల సినిమాలు ఉన్న సినిమాలు హీరోయిన్ల కోసం నేను పోను. ఆ రోజులు ఎప్పుడో పోయినాయి, ఎప్పుడు అప్పుడు కూడా చిరంజీవి అనే కోసం, విశాంతి కోసం, రాధా కోసం, చిరంజీవి అనే కోసం అలా వెళ్ళేవాడిని. సినిమాకి వెళ్తే హీరోయిన్ల కోసం పోవైతే? హీరోయిన్ల కోసం పోను, హీరోల కోసం. చూస్తావా సినిమాలో? మరి చూస్తా, జస్ట్ ఆ సినిమా చూసా 2.5 గంటలు సినిమా చూస్తాంగా, అప్పటి వరకే అనుకొని బయటకు వచ్చేస్తా. తప్ప బయటకు వచ్చిన తర్వాత ఇక వాళ్ళ అన్ని గురించి ఆలోచించి. ఈ మూవీ మంచి ఇష్టకి ఒక బ్లాక్ బస్టర్, ఇటు బ్లాక్ బస్టర్ ఇటు కూడా కాదు, బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్స్, నమస్తే, వెల్కమ్.